फ्रेंड्स गुड ईवनिंग गॉड्स ओन कंट्री गा पिलवबड़े केरला आड़व नेलमालिगिन रहस्यम इंका कोनसागुतूने उंदी। अनंत पद्मनाभ स्वामी आलयंलोनी लक्ष्मीनाथुडि अपारमैन निधुल विषयं इंका एटू तेललेदु। तलुपुलकु अवतल वैपु नुंडि वस्तुन्न समुद्रपु अललु पामुल बुसबुसल शब्दालु गदि तलुपुलु तेरिस्ते मरणालु दारुणालु पक्कन पेडिते केवलं ఒక్క గదిలోని లక్షల కోట్ల విలువైన సంపద బయటపడితే ఆరవ గదిలో ఇంకా ఎంత సంపద దాగి ఉంది? దాని సంగతి ఏం చేశారు? మొదటి గది తలుపులు తెరిచి సంవత్సరాలు గడుస్తున్న ఆరవ గది సీక్రెట్ గురించి ఏం చేశారు? అపారమైన సంపదకు వేసిన నాగబంధం సంగతి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశంతో తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరవ గదిని తెరవడం అయితే నిలిచిపోయింది। కానీ అందులో ఏముందో అన్న ఉత్కంఠత మాత్రం జనంలో నానాటికి పెరుగుతుంది। నాగబంధం వేయబడిందని చెబుతున్న నేలమాలిగలోని ఆరో గదిని తెరిచే ప్రయత్నాలు అన్ని వికటించాయి। అసలు ఆ ప్రయత్నం చేయడం వల్లనే రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుందని ఎన్నడూ ఎడగని ప్రకృతి బీభత్సవాలు అలజడులు స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం లాంటివి జరిగిపోతున్నాయి అన్న ప్రచారాలు ఊపందుకున్నాయి। ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు। కేరళలో ఈ దశాబ్దంలో జరిగిన సంఘటనకు కారణం 8 ఏళ్ల క్రితం నేలమాళిగ తెరవడమే అని జనం బలంగా నమ్ముతున్నారు। అధికారుల అనుమానాస్పద మరణాలు ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో గాయపడడం లాంటి సంఘటనలతో రాష్ట్రంలో అరిష్టం మొదలైందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు। సుప్రీంకోర్టు సైతం భక్తుల మనోభావాల వైపు మొగ్గు చూపుతుంది। అప్పట్లో ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ నివేదిక వచ్చేదాకా ఆరో గదిని తెరవకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది। దానితో దేవాలయానికి జెడ్ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది। లక్ష్మీదేవి సమక్షంలో 5 తలల శేష తలపంపై శయనించే విష్ణుమూర్తి హాయిగా పౌలించి కనపడతాడు। 2011లో మొదటి గది తెరిచిన తర్వాత విష్ణువు మూల విరాట్టుగా ఉన్న తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం గురించి బాగా ప్రచారం జరిగింది। ఆలయంలో వెలకట్టలేనంత సంపద గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది। ఆ ఒక్క సంఘటనతో ప్రపంచంలోని సంపన్న దేవాలయాల రికార్డులన్నింటినీ పద్మనాభస్వామి దేవాలయం తిరగరాసింది। ఒక ధార్మిక కేంద్రపు నేలమాలిగలో దాదాపు 20 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడిగా అనంత పద్మనాభ స్వామి నంబర్ 1 స్థానంలో నిలిచారు। ఇన్నాళ్ళు శ్రీ వెంకటేశ్వరుడే అందరికన్నా ఎక్కువ సంపద కలిగిన దేవుడిగా పరిగణించిన వారు అంతా ఇప్పుడు లక్షల కోట్ల సంపద కలిగిన కేరళ లక్ష్మీనాథుడే సంపన్నుడని ఒప్పుకున్నారు। కేవలం ఒక్క గది తెరిచినందుకే ఇన్ని సంచలనాలు నమోదైతే ఇంకా తెరవని ఆరో గదిలో ఎంత సంపద దాగి ఉందో అన్న విషయం జనంలో హాట్ టాపిక్ గా మారిపోయింది। ఇంతకీ ఇంతటి సంపద పద్మనాభుడి వద్దకు ఎలా వచ్చింది? అందుకు ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి। అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చరిత్రలో దొరికిన ఆధారాలను బట్టి 14 నుంచి 15 శతాబ్దాల కాలంలో ఐరోపా దేశాల నుంచి మన దేశానికి ఓడల ద్వారా రాకపోకలు ఉండేవి। చాలా దేశాల వారు మన దేశంతో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు। ఇప్పటి కేరళలోని మలబారు తీరానికి వారి ద్వారా అనంతమైన సంపద వచ్చి చేరిందని ఒక వాదన ఉంది। ఈ ప్రాంతాన్ని పాలించిన విజయనగర రాజులు, చెర రాజులు, పుర ప్రముఖులు, సాధారణ ప్రజలు కలియుగం ప్రారంభమైన తొలి రోజునే ఇక్కడ స్వయంభుగా వెలిసిన పద్మనాభ స్వామికి కానుకలు సమర్పించుకునేవారు అని అలా పోగుపోయిన సంపద గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడం మొదలైందట। తరువాతి కాలంలో పద్మనాభుని నిధులు విక్షేపాలపై డచ్ బ్రిటిష్ వారు పొరుగు రాజులు అయిన టిప్పు సుల్తాన్ లాంటి వారి కన్ను పడటంతో అప్పటి కేరళను పాలించే మార్తాండవర్మ అనే రాజు అనేక చర్యలు తీసుకున్నారు। అత్యంత ప్రాచీనమైన ఈ గుడిని ఆయన హయాంలోనే అంటే 18వ శతాబ్దంలోనే పునర్నిర్మాణం జరిపారు। దేశవ్యాప్తంగా రాతి దిమ్మలు తరలించి శాస్త్ర ప్రకారం దేవాలయం నిర్మాణం చేశారు। సంపదను జాగ్రత్తగా పరిచేందుకు స్వామివారి ప్రధాన విగ్రహం కింద రహస్య అరలు ఉండేలా నేలమాళిగలను ఏర్పాటు చేశారు। గుట్టలు గుట్టలుగా పోగైన సంపదను ఎవడూ దోచుకుపోకుండా ఉండేందుకు నేలమాళిగల్లోని గదులకు సిద్ధి పురుషులతో నాగపాశంతో బంధాలు వేయించారు మార్తాండవర్మ। సుమారు 2 దశాబ్దాల క్రితం మూసిన తలుపులు మళ్లీ తెరుచుకోలేదు। ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయని, సంపదను చాటుగా తరలిస్తున్నారని ఆరోపణలు మొదలయ్యాయి। ఈ నేపథ్యంలో అసలు దేవుడి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనేది లెక్క కట్టాలి అని సుందర రాజన్ అనే ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు। దాంతో కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి నేలమాళిగలో ఆస్తులను గుర్తించాలని కమిటీ సభ్యుల్ని ఆదేశించింది। కోర్టు నియమించిన సభ్యులు దేవాలయపు ధర్మకర్త అయిన ట్రావెన్కోర్ రాజవంశీకుల కళ్ళెదుట నేలమాళిగ రహస్యం గుట్టు విప్పే ప్రయత్నం అలా మొదలయ్యింది।
పాలనాపరమైన పరమైన సౌలభ్యం కోసం నేలమాళిగలోని గదులకి 1 2 3 4 5 6 గది అనే పేర్లతో వ్యవహరించారు. 1వ గదిని 6వ గదిని మినహాయించి మిగిలిన గదులను తెరవడం పూజల సమక్షంలోనే జరిగేది. సమస్త పూజలకు ఆలయ అర్చకులు ట్రావెన్కోర్ రాజవంశీయుల పర్యవేక్షణలో వాటిని తెరుస్తూ ఉంటారు. నగలు వస్తువులను వాడుకొని తిరిగి వాటిలోనే భద్రపరిచేవాడు. సుప్రీంకోర్టు సూచించిన మొదటి గదిలో సంపదను చూడగానే అధికారులకు ఒళ్ళు జలదరించింది అంటే అతిశయోక్తి కాదు. నేలమాళిగలో సెల్లాను లాంటి 20 అడుగుల లోతైన ఆ గది నిండా విచ్చలవిడిగా బంగారు నగలు వస్తువులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఒక బస్తా నిండా వెలకట్టలేని మేలి రకమైన వజ్రాలు, మరో మూల 10 కిలోల బరువు, 18 అడుగుల పొడవైన బంగారపు హారము, ఇంకోవైపు ఒక్కొక్కటి 500 కిలోల బరువున్న బంగారు రేకుల దొంతర, 500 కిలోల బరువు ఉండే బంగారపు విగ్రహాలు, మరో మూలన 35 కిలోల బంగారు పడదాలు, బంగారు గొరుసులు, సొన్న శంఖాలు, బంగారు టెంకాయలు, బంగారు వెండి పాత్రలు అయితే లెక్కే లేదు. వీటిని లెక్క కట్టడం అసాధ్యమని చెప్పుకోవచ్చు. మొదటి గదిలో బయటపడిన సంపదను లెక్కించాలంటే ప్రపంచ స్థాయి నిపుణులు అవసరమవుతారు. ఇంతటి సంపద అక్కడికి ఎలా వచ్చి చేరింది అన్నది అందరి ముందు $1 trillion ప్రశ్నగా నిలిచింది. అయితే ఈ సంపద గురించిన కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వినడానికి కాస్త ప్రాచీనమైనదిగా అనిపించవచ్చు, కానీ దేవాలయం వద్ద దొరికిన కొన్ని శిలాశాసనాలు స్థానిక స్థల పురాణాలతో తెలిసిన విషయాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. ఆ సుదీర్ఘ చరిత్రలో కాల ప్రమాణాలు కాస్త పక్కన పెడితే ప్రస్తుతం పద్మనాభుడు కొలువైన చోటుకు 200 కిలోమీటర్ల దూరంలో దివాకరుడు అనే సన్యాసి విష్ణు భగవాన్ని చూసేందుకు ఘోర తపస్సు చేశారట. దాంతో విష్ణు కరుణించి బాలుడి రూపంలో కొంతకాలం దివాకరుడితో గడిపి అంతర్గానం అయ్యాడు అని, ఆపై దివాకరుడు స్థానిక రాజుల సహాయంతో అనంతగిరిల మధ్య ఒక చిన్న దేవాలయం నిర్మించి విష్ణు సాన్నిధ్యం పొందారట. కాలక్రమేణా దేవాలయం మహత్తు కలిగిందిగా పేరు రావడంతో భక్తుల రద్దీ అపారంగా పెరిగింది. మరో 3 తరాల తర్వాత వచ్చిన ఒక క్రూరుడు అయిన రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. దేశాలను దోచుకోవడం, విలువైన బంగారం వజ్రాలు మాత్రమే సేకరించి దాచుకోవడం చేసేవారట. ఆ క్రమంలో తిరగబడిన జనం రాజును చంపడానికి రాగా రాజు భయంతో పద్మనాభుడి దేవాలయంలో ఆశ్రయం తీసుకున్నాడు అని, తన తప్పును క్షమించి కాపాడితే తన సంపద అంతా దేవాలయానికే ఇచ్చేస్తాను అని మొక్కుకున్నాడట. విచిత్రంగా అతన్ని వెంటాడుతూ వచ్చిన జనం దేవుడి మీద గౌరవంతో రాజును వదిలేశారు అని, దాంతో ఆ క్రూరుడైన రాజు అన్న మాట ప్రకారం తాను దోచుకున్న 100,000 కోట్ల విలువైన సొత్తును దేవాలయానికి సమర్పించుకుని సామాన్య జీవితం గడిపాడట. ఇప్పుడు బయటపడిన నిధులు నిక్షేపాలు ఆ రాజు దేవుడికి సమర్పించినవే అని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన మార్తాండవర్మ భక్తుల రద్దీకి తగ్గట్టుగా దేవాలయంను విస్తరించారు. ఆపై ఆలయ అభివృద్ధితో పాటు ట్రావెన్కోర్ సామ్రాజ్యం కూడా అపారంగా విస్తరించింది. వాటిని ఇంగ్లీష్ దొరలు టిప్పు సుల్తాన్ నుండి రక్షించేందుకు మార్తాండవర్మ నిర్మించిన నేలమాళిగలోని 1వ గది 6వది అయిన గదులను నాగబంధంతో మూసివేశారట. ఆ గదులను తెరిస్తే పెనుముప్పు తప్పదు అన్న ప్రచారం అప్పటి నుండే మొదలయ్యింది. అందుకే ఆలయ నిర్వహణకు 4 గదులు తప్ప మిగిలిన 2 గదులను తెరిచే సాహసం ఎవరూ చేయలేకపోయారు. 6వ గదికి వేసిన నాగబంధం గురించి ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. 100 సంవత్సరాల క్రితం గదిని తెరిచేందుకు ఒక ప్రయత్నం జరిగిందట. గదులను తెరిచేందుకు ప్రయత్నించే సిబ్బందికి అటువైపు నుండి సముద్రపు అలల శబ్దం, పాముల బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించడంతో వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు అని స్థానికులు చెబుతారు. అయితే అప్పుడు సిద్ధపురుషులు వేసిన నాగబంధం కేవలం 6వ గదికే కాదు, మొత్తం నేలమాళిగకు వర్తిస్తుంది అని అంటున్నారు కేరళ తాంత్రికులు. వేలాది సంవత్సరాలు బంధం ప్రభావం ఉంటుందంటున్నారు. 2011లో మొదటి గదిలో బంగారం వెలుగు చూస్తున్న సమయంలో కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృవియోగం, మరొకటి సభ్యుడు కాలు విరగడం జరిగింది. 6వ గదికి ఏర్పాటు చేసిన మొదటి దశ కర్ర తలుపులను తేలికగానే తెరిచారు. కానీ 2వ దశ ద్వారంపై ఉన్న 2 నాగుపాము బొమ్మలు అధికారులకు భయం గొలిపేలా చేశాయి. ఎక్కడా అతుకంటూ లేని ఉక్కు తలుపులపై ఆ 2 నాగసర్పాల చిహ్నాలు నాగపాశానికి గుర్తుగా కేరళ తాంత్రికులు చెబుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే కోర్టులో పిటిషన్ వేసిన సుందరరాజన్ హఠాన్మరణం భక్తుల అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో సుప్రీంకోర్టు వెనుకంజ వేసి మరోసారి ఈ విషయంపై సమీక్షించి 5 సభ్యులతో మరో కమిటీ వేసింది. 6వ గది తెరవడాన్ని ఆపివేసి తెరిచిన మొదటి గది ఆస్తుల లెక్కింపు, వాటిని భద్రపరిచే చర్యలను మాత్రమే పర్యవేక్షించవలసిందిగా కోరింది. నాగబంధం గురించి
స్థానికులు మలయాళీ తాంత్రికులు చెబుతున్న విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. కాస్త భయం కూడా వేస్తాయి. వేదాలు ఇతిహాసాల కాలం నుండి నేటి వరకు మానవ జీవితాలతో పాములకు విడదీయరాని బంధం కూడా ఉంది. కొన్ని సందర్భాలలో నాగదేవతలుగా పూజలు అందుకుంటున్న నాగుపాము ఒక సందర్భంలో ప్రాణాలు తీసే విషనాగుగా మారుతుంది. అందుకే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరవ నేలమాళికకు తిరగకుండా నాగబంధం వేశారు. దైవానికి సంబంధించిన సొమ్మును దొంగతనం చేయడం అనే ఆలోచనే రాకుండా తాంత్రిక విధానంలో వేసిన కట్టుబాటునే నాగబంధం అంటారు. బంధనం విధానాలు మూడు అయితే అందులో మొదటిది మంత్రం, తరువాత యంత్రం, ఆపై తంత్రం. మంత్రాలతో చేసే పూజలను మాంత్రిక పూజలు అని, బీజాక్షరాలను రాగిరేకుపై రాసి వాటిని యంత్రంగా మార్చి చేసేదే యాంత్రికం అంటారు. కానీ అపారమైన నిధులు నిక్షేపాలను కాపాడుకునేందుకు తంత్ర పూజలు నిర్వహించి తలుపులపై కనిపించే రెండు నాగులకు నాగ అక్షర మంత్రశక్తిని నింపి చూస్తేనే భయాన్ని కలిగించేలా ఏర్పాటు చేసిందే నాగబంధం. సంపూర్ణమైన 64 ఉపచారాలను తంత్ర విధానంలో చేశాక తలుపులపై ఉన్న నాగులలో శక్తిని నిక్షిప్తం చేసి నాగబంధం వేశారు. ఆ శక్తి ఆ రోజుల్లో ఉంది కాబట్టి సిద్ధపురుషులు తమకు తెలిసిన మంత్ర విధానంలో తాంత్రికం ఉపయోగించగలిగారు. కానీ అలాంటి తాంత్రికమైన శక్తులు కలిగిన వారు ఇప్పుడు లేరు. నాగబంధం తొలగిపోవాలి అంటే గరుడ మంత్రం చదవాలి అని కేరళ తాంత్రికులు చెబుతున్నారు. అయితే గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు పరమ నిష్ఠాగరిష్ఠులు అయి ఉండాలి. ఎక్కడ చిన్న పొరపాటు సంభవించినా వినాశానికి దారి తీస్తుంది అని ప్రాచీన గ్రంథాల్లో రాయబడి ఉంది. ఒక్కసారి నాగబంధనం పడితే అతి వేలాది సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ తలుపులకు తాళాలు ఉండవు. ఎక్కడా చిన్న సందు కూడా ఉండదు. అంత పకడ్బందీగా ఉండే తలుపులు అర్హత కలిగిన సిద్ధపురుషులు గరుడ మంత్రం పఠిస్తే చాలు, ఇట్టే తెరుచుకుంటాయి. అలాంటి సిద్ధపురుషులు ఎక్కడో హిమాలయాల్లో మారుమూలలో ఉంటారు అని చెబుతారు. కానీ వారిని చూసిన వారే లేరు. జ్ఞానగంజ్, సింహాల, సిద్ధాశ్రమం లాంటి ఉన్నాయో లేవో తెలియని ప్రదేశాల్లో సిద్ధపురుషులు రహస్య జీవనం కొనసాగిస్తుంటారంట. కానీ హిమాలయాల్లో వారు ఎక్కడ ఉంటారు అన్నది ఎవరికీ తెలియదు. వారిని కలుసుకునే పనిలోనే అఘోరులు నిరంతరం హిమాలయాల్లో సంచరిస్తుంటారు అని చెబుతారు. అదలా ఉంటే 2013లో మరోసారి భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆరవ గదిని తెరిచేందుకు మరో ప్రయత్నం జరిగింది. స్థానిక మలయాళ తాంత్రికులను పిలిపించి గరుడ మంత్రం చదివించే ప్రయత్నం చేశారు. తలుపులు అయితే తెరుచుకోలేదు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఆలయానికి చెందిన సిబ్బందిలో ఇద్దరు అకారణంగా చనిపోయారు. దీనితో ఆరవ గదిని తెరిచే ప్రయత్నాలు మరోసారి నిలిచిపోయాయి. ఆరవ గదిలో ఏముందో కానీ దాన్ని కాపాడడం ప్రభుత్వానికి కష్టసాధ్యంగా మారింది. జూన్ 2018లో మరో ప్రయత్నం చేయాలనుకునే సమయానికి కేరళ రాష్ట్రం చరిత్రలో ఎరుగని ప్రకృతి బీభత్సవాన్ని ఎదుర్కొంది. భారీ తుఫానులు, వర్షాల కారణంగా తలెత్తిన వరదల్లో సుమారు 500 మందికి పైగా జనం చనిపోయారు. దేవాలయ ప్రధాన పూజారి పుష్పాంజలి స్వామి గారు ఆరో గదిని తెరవడాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయడంతో అన్ని ప్రయత్నాలు ఆగిపోయాయి. రోజురోజుకి దేవాలయ భద్రత ప్రభుత్వానికి భారంగా మారుతుంది. ఇప్పటికీ తిరువనంతపురంలోని పద్మనాభుడి దేవాలయానికి జెడ్ప్లస్ సెక్యూరిటీ భద్రత కొనసాగుతుంది. దేశంలో మరెక్కడ ఒక గుడికి జెడ్ప్లస్ సెక్యూరిటీ లేకపోవడం ఈ దేవాలయానికి ఉన్న మరో విశేషం. ఇంతకీ నేలమాళిగలోని ఆరోగదిలో ఏముందో ఆ అనంత పద్మనాభుడికే తెలియాలి.